ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అయితే బెయిల్ వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టు అయితే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లయితే ప్రకటించింది. మనం చూసుకోవచ్చు, మార్చి 15న అయితే లిక్కర్ కుంభకోణంలో అయితే కల్వకుంట్ల కవిత అయితే అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె తీహార్ జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆమె 2 సార్లు అస్వస్థత గురయ్యారు. మనం చూసుకోవచ్చు, మొదటిసారిగా అయితే తీవ్ర జ్వరంతో బాధపడుతూ కళ్ళు తిరిగి కింద పడిపోయారు కవిత. ఆ తర్వాత ఆ కవితను వెంటనే ఎయిమ్స్ తరలించి చికిత్స అనంతరం మళ్ళీ తీహార్ జైలుకు తీసుకొచ్చారు. ఒక కొద్ది రోజుల క్రితం కూడా కవిత తీవ్ర జ్వరంతో పాటు గైనిక్ సమస్యతో బాధపడుతుండటంతో ఆమెనైతే ఎయిమ్స్కు తీసుకెళ్ళి అయితే చికిత్స చేసి మళ్ళీ తీహార్ జైలుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే బెయిల్ పిటిషన్లో అంటే కవిత బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో అయితే విచారణ జరుగుతుంది. ఈరోజు అయితే విచారణ జరిపిన సుప్రీంకోర్టు అయితే కవితకు అయితే బెయిల్ మంజూరు చేసింది. సో కవితకు బెయిల్ వస్తుందన్న అంచనాతోనైతే నిన్న కేటీఆర్, హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఢిల్లీకి వెళ్ళారు. సో ఈరోజు కవితకు బెయిల్ వచ్చింది. సో వీరంతా కూడా అంటే కవిత జైలు నుంచి అయితే సాయంత్రం 7 గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక రేపు ఉదయం హరీష్ రావు, కేటీఆర్, కవిత కూడా ప్రెస్ మీట్ పెడతారు. ఆ తర్వాత రేపు 12 గంటల వరకు వారు అయితే హైదరాబాద్ చేరుకునే అవకాశం అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేటీఆర్ న్యాయం గెలిచిందని చెప్పేసి అయితే ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అయితే ఇదే కేసులో కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. ఆయనకు బెయిల్ అయితే ఇప్పటివరకు రాలేదు. కానీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దానికి తగ్గట్టుగానే ఈ పరిణామాలు జరుగుతాయని చెప్పేసి అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు. వారు ఎవరితో మాట్లాడో తెలియదు. కానీ ఇప్పుడు తాజాగా అయితే మరోసారి ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కవితకు బెయిల్ వచ్చింది. సో ఇది లోపాయికారి ఒప్పందం ఉంది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉండడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పేసి అయితే కొంతమంది వాదిస్తున్నారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, కేజ్రీవాల్ ఒక సీఎం స్థాయి వ్యక్తికి కూడా బెయిల్ రాలేదు. కానీ ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తికి బెయిల్ వచ్చిందంటే ఏదో మతలబ్ జరిగిందని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కవితకు అయితే బెయిల్ వచ్చింది. రేపు మధ్యాహ్నం అయితే కవిత హైదరాబాద్ రానున్నారు.